మనము పెళ్లి ముహూర్తంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది చూద్దాం. ఎన్నో రోజుల కల సఫలం కాబోతుంది మన పిల్లల పెళ్ళిళ్ళు అవుతుంటే, అవునా కాదా? అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక పిల్ల 10-12 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి ఇంకో 10 సంవత్సరాల్లో పెళ్ళైతుంది, ఇంకో 8 సంవత్సరాల్లో పెళ్ళైపోతుందని అన్నట్టు అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా వివాహం గురించే వాళ్ళ ఏజ్ చేసినా కూడా వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలి, అంటే మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకేముంది, ఇంకా పెళ్ళి చేసేద్దాం, ఇంకా జాబ్ వస్తే మరి పెళ్ళే అని అంటారు. నెక్స్ట్ ఎప్పుడు పెళ్ళి గురించి మాట్లాడుకుంటాం, అంటే వాళ్ళు లైఫ్లో సెటిల్ అయిపోవాలి. మన బాధ్యత ఎంతో హుందాగా అందంగా సంతోషంగా తీర్చుకోవాలి అనేది ప్రతి తల్లిదండ్రుల కళ. అయితే అలాంటి కళ మనం నెరవేర్చే టైంకి వచ్చేటప్పటికి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నాం. అంటే ముహూర్తం, కొంతమంది పెట్టుడు ముహూర్తం అయినా పర్వాలేదు అనేసి అని అంటున్నారు. ఇప్పుడు అట్లా వద్దు, న్యాచురల్గా ఉన్న ముహూర్తాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. మరి ఇంకా అబ్బాయికి అమ్మాయికి అసలు కుదరదు, ఒక సంవత్సరం గ్యాప్ వస్తుంది అంటే అదొక బాధ. అలాంటప్పుడు ఏమన్నా పెట్టుడు ముహూర్తాలకి అంటే నేను వెళ్ళమనైతే నేను చెప్పను. జనరల్గా న్యాచురల్ ముహూర్తాలకి అంటే ఆల్రెడీ పంచాంగంలో కేటాయించబడి ఉంటాయి ముహూర్తాలు కదా, అలాంటి వాటికి మీరు ఓటు వేయడానికి ప్రయత్నం చేయండి. ఒకటి. రెండు, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి మనం ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తున్నాం. అంటే మన వాళ్ళు ఆ టైంకి వస్తారా లేదా అనేది చూస్తున్నాము, పిల్లకి పిల్లాడికి ఆ టైంకి కుదురుతుందా లేదా, మనకి ఎలా ఉంటుంది, ఎంత టైం ఉంటుంది, పెళ్లి పనులన్నీ మనం చేసుకోగలుగుతామా లేదా, ఇవన్నీ ఎన్నో అంచనాలు ఉంటాయి మనం ముహూర్తం సెట్ చేసుకునేటప్పుడు. అంత సెట్ చేసుకున్న ముహూర్తానికి విలువ ఇవ్వకపోవడం, అంటే కేవలం ఆ ముహూర్తము ఇన్విటేషన్ కార్డ్స్కే పరిమితం అయిపోతుంది. ఆ టైంకి జీలకర్ర బెల్లం ఎక్కడ పెట్టిస్తున్నాము, నిజంగా ఆ టైంకి పెట్టిస్తున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సిన విషయం. అంటే ఈ మధ్య నేను ఒక 2-3 పెళ్ళిళ్ళకి వెళ్ళడం జరిగింది. ముహూర్తం ఒకటి ఉంది, అక్కడ జీలకర్ర బెల్లం ఇంకో టైంలో పెట్టారనమాట, అసలు పొంతనే లేదు. అలాంటప్పుడు ఆ ముహూర్తం ఎలా సహకరిస్తుంది పెళ్ళి చేసుకున్న వాళ్ళకి, ఆ ముహూర్త బలం ఎలా వస్తుంది వాళ్ళకి, రాదు. సో కంపల్సరీగా జీలకర్ర బెల్లం అనేది ముహూర్త సమయానికి పెళ్ళిలో ఎవరో ఒకళ్ళు పిల్ల మేనమామ పిల్లాడి మేనమ ఎవరో ఒకళ్ళు ఒక టైంని సెట్ చేసుకొని బ్రాహ్మడితో మాట్లాడండి, ఈ టైంకి అయిపోవాలి ముహూర్తము, కంపల్సరీగా జీలకర్ర బెల్లం పెట్టాలి. ఫోటో సెషన్స్ ఇవన్నీ తర్వాత, మీరు ఎంత టైం అయినా తీసుకొచ్చిన తర్వాత ముహూర్తానికి జీలకర్ర బెల్లము పెట్టడము అనేది చాలా ఇంపార్టెంట్. ప్రధానంగా ఇంకోటి నేను చూడాల్సింది ఏంటి చూసింది ఏంటి అంటే, పెళ్ళి చేసేటప్పుడు పెద్ద పందిరి వేస్తున్నారు, రకరకాల పువ్వులు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. దీపానికి మాత్రం ఆవు నెయ్యి తీసుకెళ్ళట్లేదు కొంతమంది, అదొక్కటి చూసుకోండి. ఏదైనా దీపం కానీ ఏది చేయడానికి కూడా పెళ్ళిలో కేవలం ఆవు నెయ్యి మాత్రమే ఉండాలి. అది ఉంటేనే అందరూ 33,000 కోట్ల దేవతలు అక్కడ వచ్చి మీరు ఆవాహన చేస్తారు కదా పెళ్ళికి, ఈ దేవత రావాలి, విఘ్నేశ్వరుడు రావాలి, ఆవాహన చేస్తాం ఎంతోమంది, వాళ్ళందరికీ కూడా ఆవు నెయ్యి సర్వశ్రేష్టమైనది, ఆవు నెయ్యి మాత్రమే యూజ్ చేయండి. ఇంకొకటి ప్రధానంగా నేను చూసింది ఏంటి అంటే, చెప్పులు వేసుకొని మండపంలోకి పైకి ఎక్కడం పిల్లల్ని విష్ చేయడానికి, అంటే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని విష్ చేయడానికి అందరూ కూడా చెప్పులు వేసుకొని పైకి వచ్చేసి విష్ చేస్తున్నారు. అది చాలా తప్పు. అది మండపం ఎంతో ఎంతో పవిత్రంగా ఉండాల్సిన ప్లేస్, వాళ్ళిద్దరూ కూడా ఇంకొక 80 సంవత్సరాలు అనుకోండి పోని, అలా చాలా లాంగ్ లైఫ్ లీడ్ చేయాల్సిన తరుణం, అలాంటి ప్లేస్ పైకి అలాంటి స్టేజ్ మీదకి మనము ఎట్లా చెప్పులు వేసుకొని వెళ్తామండి చెప్పండి? చెప్పులు విప్పేసి వెళ్ళాలి. ఇంకోటి వెనకాల విఘ్నేశ్వరుడో లేకపోతే వెంకటేశ్వర స్వామి లక్ష్మీనరసింహ స్వామిదో కడతారు, ఇది పిల్లల వెనకాల కూర్చో వాళ్ళది అంటే డెకరేషన్ పర్పస్గా. ఎలా మీరు చెప్పులు వేసుకొని వెళ్తారు? అలా ఒకళ్ళు ఉండండి, చెప్పులు అక్కడ విడిచి వెళ్ళండి అని చెప్పడానికి, లేదు ఒక బోర్డు పెట్టండి కంపల్సరీ చెప్పులు విప్పి పైకి ఎక్కాలి అని చెప్పి, ప్లీజ్ లీవ్ యువర్ ఫుట్ వేర్ హియర్, లేదు అలా రాస్తే బాగుండదు అంటే అక్కడ ఉండి చెప్పులు విప్పి వచ్చేటట్టుగా ఎవరో ఒకళ్ళు చూడండి. అది ప్రధానంగా మనం తీసుకోవాల్సిన బాధ్యత. భోజనం చేశారా,
మీకు గిఫ్ట్ అందిందా లేదా, రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నారా లేదా, బొట్టు పెట్టిందా మా కోడలు, ఇవి ఇవెంత ఇంపార్టెంటో చెప్పులు వదిలి పైకి ఎక్కండి అని చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎవ్వరు కూడా ఫీల్ అవ్వరు అలా చెప్తే, ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కేది పవిత్రమైన స్థలం కాబట్టి పవిత్రంగా ఉండాలి అనేది నా కోరిక. నా కోరికనే కాదు, అది విధానం. అలాంటి రెమెడీస్ అన్నీ చూసుకోవాలి పెళ్ళిలో, ముహూర్త సమయానికి అయిందా లేదా ఇలాంటివన్నీ చూసుకుంటే తర్వాత ఏముంది, తర్వాత వాళ్ళ లైఫ్ ఎట్లయినా కానీ బాగుంటుంది అనేది నా ఉద్దేశం అనమాట. అంటే మనం చేసే ప్రయత్నాన్ని సఫలం చేస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సఫలం చేయకపోతే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్కి మనమే కారకులు అవుతాం. అట్లీస్ట్ ఇవి చేస్తే అన్న తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయేమో అన్న ధీమాతో మనం బ్రతకగలుగుతాం కాబట్టి ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది కంటిన్యూషన్ అవుతుంది, అంతే కదా. సో దీన్ని ఫాలో అవ్వడానికి అందరూ ప్రయత్నించాల్సిందిగా నా ప్రార్థన.